దాన్ని రాముడు జ్ఞాపకం చేసి అతని చేత ఆ పని చేయించాడు. అప్పుడు సుగ్రీవుడు వచ్చి రాముడి దగ్గర చెప్పాడు, రామా నేను నీ మీద ముఖస్థుతి కోసం చెప్పడం కాదయా, లేదు ఏదో నోటి మీద వచ్చే పై పై మాటగా చెప్పడం కాదు, నేను నా హృదయంలోంచి చెప్తున్నా. నేను అడవులు పడి తిరిగేవాణ్ణి, ఏ గతి లేకుండా తినడానికి తిండి లేకుండా తిరిగేవాణ్ణి. నీ చల వల్ల కదయ్యా నాకు రాజ్యం వచ్చింది, నీ తల వల్ల కదయ్యా నాకు నాకు భార్య దక్కింది, నీ అనుగ్రహం వల్ల కదయ్యా నాకు ఇంతమంది దాసులు అయ్యారు, ఇదంతా నీ వల్లనే అని నేను నిజంగా విశ్వసిస్తున్నాను రామా అని నోరు తెరిచి చెప్పుకోగలిగాడు. మనందరికీ కూడా జీవితంలో ఎన్నో మంచి లాభాలు కలుగుతూ ఉంటాయండి, దైవం వల్ల కొన్ని, పెద్దల వల్ల కొన్ని, ఎవరి వల్లనో, కానీ వాళ్ళ వల్ల మనకి అవి లభించాయి అని అనుకో బుద్ధి కాదు, అన్నీ మా వల్లే వచ్చాయి. సుగ్రీవుని చూసి మనం అది నేర్చుకోవాలి, తనకు అన్నీ వచ్చినా అవన్నీ రాముడి వల్లనే అని తను సిన్సియర్గా నమ్మినట్టుగా మనం కూడా మనకి కలిగిన ప్రతి లాభాన్ని నోరు తెరిచి మన వాళ్ళు నలుగురికి చెప్పగలగాలి. క్రిస్టియన్స్ చెప్తారండి ఆ మాట, మన వాళ్ళు ఒక్కడు చెప్తారండి. మాకు తెలుసునండి ఒక విజయవాడలో ఆవిడ ఉండేవారు, పేరెందుకు పేరు అక్కర్లేదు కానీ డాక్టర్లు ఇంకా బతకడన్నారండి, అమెరికన్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. సరే మరి లాభం లేదు ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. అయితే హాస్పిటల్లో జాయిన్ కావడానికి 6 నెలల ముందరే ఆవిడ కాస్త అనారోగ్యం చేసినప్పుడు ఎవరో ఒక పెద్ద ఎవరో ఒక పండితుల్ని సంప్రదిస్తే, ఇదిగో అమ్మాయి ఈ రామాయణంలో ఈ సర్గ చదువు నీకు ఆరోగ్యం చక్కబడుతుంది అని చెప్పారండి. కానీ ఆయన ఇంకో మాట కూడా చెప్పారండి, ఇది పారాయణ చేస్తే నీకు జరుగుతుంది కానీ పారాయణ చేసేవాళ్ళు దొరకడం కష్టం. రామాయణంలో ఓ సర్గ పారాయణ చేయడానికి పెద్ద ఎవరు దొరకాలండి, ఎంత కష్టం, ఏ ఎవరైనా చదవచ్చు. కానీ ఆవిడ విజయవాడలో ట్రై చేసింది, హైదరాబాద్లో ట్రై చేసింది, మరొక చోట ట్రై చేసింది, ఎవరు దొరకలేదండి, ఎవరు దొరకలేదండి. నిజంగా 6 నెలల పాటు ట్రై చేసిందండి. సరే అప్పటికి జబ్బు ముదిరిపోయింది, అమెరికన్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. సరే ఇంక జ్వరం తగ్గలేదు, కడుపు అంతా ఉబ్బిపోయింది, ఏమైపోతుందో తెలియదు, మీరు ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పేశారు. ఆ ఇంటికి తీసుకొచ్చే రోజున దొరికాయండి ఆయన పారాయణ చేయడానికి, ఆశ్చర్యం చూడండి. సరే ఇంటికి తీసుకొచ్చారు, ఇంకా 2 రోజులు 3 రోజులు వారం రోజులో బహుశా ఇంక అంతా రెడీ అయిపోతున్నారు, టికెట్ వీసా వచ్చేసింది, ఇంక జాగ్రత్తగా ప్రయాణానికి రెడీ అని అనుకుంటున్నారండి. సరదాగా చెప్పట్లా, నిజంగా జరిగిన సన్నివేశం చెప్తున్నాను. ఇంతలో ఆవిడకి ఆ పారాయణ చేసి ఆయన దొరికాయండి. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకి ప్రారంభించాలి పారాయణ అని చెప్పారండి ఆ పంతులు గారు చెప్పిన. సరే ఆవిడకి ఆ ఇంట్లో 4 గంటకే తెల్లారిగట్ట పారాయణ ప్రారంభం చేశారు. అక్కడ ఉండేటటువంటి మరొక డాక్టర్, సరే ఈవిని తీసుకురండి చూద్దాం, సరే పోనేదో ట్రై చేద్దామని తీసుకెళ్ళారండి. ఆపరేషన్ అక్కర్ లేకుండా ఏదో మొత్తానికి ఒక చిన్న ఏదో ఒక ప్రయత్నం చేస్తే ఆ కడుపులో ఉండేటటువంటి ఏదో ఒక చెత్త అంతా బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆవిడ సాగి లేచి కూర్చుందండి. ఉదయం 4 గంటకి పారాయణ ప్రారంభించారు, ఆ రోజు సాయంకాలం అయ్యేటప్పటికి ఆవిడ లేచి కూర్చుందండి. ఇప్పటికి కూడా ఆవిడుందండి, ఆవిడకంటే ముందర వాళ్ళ ఆయన పోతాడు అనుకున్నది, ఆయన పోయాడు, ఆయన ఆరోగ్యంగా ఉండేవాట అండి మొట్టమాట. పాపం ఈవిడికే పాపం ప్రాణం పోతుంది అనుకున్నారు అలాంటిది, ఒక 2 ఏళ్ళు అయిన తర్వాత ఆయన పోయాడు, ఇప్పటికే ఆవిడకే ఉంది. ఇది సుమారు 10-15 ఏళ్ల క్రితం జరిగిన సన్నివేశం. ఇప్పటికే విజయవాడలో ఆవిడ ఉంది, ఆవిడ కొడుకులు ఉన్నారు, ఆవిడకి ఆ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ రామాయణ పారాయణ చేశాను నాకు ప్రాణం దక్కింది, 6 నెలలు కృషి చేశా నాకెవ్వరూ దొరకలేదు, దొరికిన నాడే ఇంట్లో ఉదయం 4 గంటకి పారాయణ ప్రారంభించిన నాడే సాయంకాలానికి నేను లేచి కూర్చోగలిగాను అని ఎక్కడా ఒక చోట చెప్పలేదండి ఇప్పుడు.
ఏదో అంటే మనసులో భక్తి లేకపోలేదు, భక్తి ఉందండి, ఏదో రహస్యంగా లోపల అనుకుంటారు తప్ప గ్రీవం ఉన్నందుకు దాన్ని వాడుకోవద్దు. గొంతు ఉన్నందుకు ఆ గొంతు విప్పి చెప్పొద్దయ్యా నలుగురికి నీకు కలిగిన లాభాన్ని. మీ టీవీలో సీరియల్ చూస్తే పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి, ఏ చూసావా చూసావా ఎంత బాగుందో అని మీరు చెప్తారే, అప్పుడు ఉపయోగించిన గ్రీవాన్ని దేవుడి వల్ల మీకు కలిగిన లాభాన్ని 10 మందికి చెప్పడానికి ఎందుకు వాడరు? సుగ్రీవుడిది వాడాడు, అందుకైనా సుగ్రీవుడు కాగలిగాడు. మీరు నోరు తెరిచి చెప్పండి, మీకు ఎన్నో లాభాలు కలిగి ఉంటాయి దేవుడి వల్ల. అసలు ఈవేళ మనల్ని బతికున్నామంటే వాడి వల్లేనండి. మనం రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఇంటికి తిరిగి వస్తామంటే మన గొప్పతనమేనా ఏమిటి? మాకు తెలుసునండి ఒక సన్నివేశం. ఒకసారి ఒక పెద్ద ఆయిల్ డీలర్ ఒక ఆయన ఉండేవారండి విజయవాడలో, ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు ఆయన. వాళ్ళ అబ్బాయి తెనాల నుంచి విజయవాడ వస్తూ, తెనాల నుంచి విజయవాడ ఎంత దూరం అండి? 25 కిలోమీటర్లు. కారులో వస్తూ ఆ మంగళగిరి అని మధ్యలో ఒక ఊరు ఉందండి, ఆ పక్కన రోడ్డు పక్కన నిలబెట్టి కారు ఆపుకుని ఇద్దరు ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటున్నారు మార్జిన్లోనే. ఆ రాంగ్ సైడ్లోకి లారీ వచ్చి కొట్టేసింది నా పిల్లాడిని, పోయాడు బాబాత. తప్పేం లేదు, పిల్లవాడు తప్పేం లేదు, ప్రయాణంలో లేడు, యాక్సిడెంట్ చేయలేదు, నిలబడి రోడ్డు పక్కన ఉండి మాట్లాడుకుంటుంటే కొట్టేసిందండి. మనం రోడ్లన్నీ తిరిగేసి, ఊళ్ళు తిరిగేసి, కార్లలో తిరిగేసి, మనమే అందరి మీదో కార్లు పెట్టేసి వచ్చేస్తున్నామంటే, మన ఇండ్లకి చేరగలుగుతున్నామంటే మన గొప్పేనా? దేవుడు అనుగ్రహం ఉంది కనుక చల్లగా మన ఇంటికి తిరిగి వచ్చాం. రాత్రి పడుకుని తెల్లారగట్ లేవకుండా అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? మన హాయిగా పడుకుని మన్నాడు పొద్దునే అంటూ లేస్తున్నామంటే ఎవడి వల్ల? లోపల కూర్చుని వాడు లే అంటే లేచామండి మనం. కానీ ఎప్పుడైనా ఒకరోజున పొద్దున లేవగానే, భగవంతుడా నీ కృప వల్ల మళ్ళీ లేవగలిగానయ్యా, నీ కృప వల్ల మళ్ళీ ప్రపంచాన్ని చూస్తున్నానయ్యా, నీ కృప వల్ల మళ్ళీ మా బంధువులతో నేను ఉండగలుగుతున్నానయ్యా, నీ కృపతో ఈ రోజుని నేను ప్రారంభం చేస్తున్నా అనుకోగలిగామండి ఎప్పుడైనా? పొద్దున్నుంచి రాత్రి దాకా బాగా చేసి సంపాదించి, తిట్టగలిగిన వాళ్ళందరినీ తిట్టి, పొగడగలిగిన వాళ్ళందరినీ పొగిడి, మనం పొగిడేవాళ్ళు ఎవడో ఒకడు మంచివాడు ఉండడండి, మనం తిట్టేవాళ్ళంతా చెడ్డవాళ్ళు అంతకంటే నువ్వు కాదండి. కానీ మన గొంతుని ఎంత వాడాలో అంతా వాడి సరే ఆ వేళటికి చక్కగా బతికి రాత్రి మళ్ళీ బెడ్ ఎక్కేటప్పుడు, భగవంతుడా నీ కృప వల్ల నేను ఈవేళ హాయిగా గడపగలిగా, మళ్ళీ నీ కృపతో నేను పడుకోగలుగుతున్నాను అన్నామండి ఎప్పుడైనా దేవుడితోటి? ఎప్పుడైనా? ఎంతమంది అన్నారు చేయబెట్టండి చూద్దాం, రోజు అంటున్నారు మీరు ఎట్లాగా? మనం ఇలా ఉన్నాము అంటే కేవలం దేవుడి వల్ల, కేవలం దేవుడి వల్ల. ప్రొద్దున్న సాయంకాలమే కాదు, మీరు నోట్లో పెట్టుకున్న ముద్ద చల్లగా దిగుతోందంటే వాడి వల్ల, లేకపోతే నోట్లో పెట్టుకున్న పడిపోయిన వాళ్ళు చాలామంది మాకు తెలిసినండి. అది 1990 మేము బదరికాశ్రమంలో ఉన్నాం. విజయవాడ నుంచే ఒక పెద్ద పంతులు గారు కనకదుర్గమ్మ వారి గుళ్ళో పనిచేసేవాడు, ఆయన ఏదో ఒక పారాయణ చేస్తూ ఉండేవాడు 80 ఏళ్ల వయసు. ఆయనకి ఓ 40 మంది గ్రూప్తో కలిసి బదిరి వచ్చాడండి. ఆయన గయ్యలో పిండ ప్రదానం చేసుకుని బదరికాశ్రమం వచ్చి బదరికాశ్రమంలో పిండ ప్రదానం చేసుకుని బ్రహ్మకపాలంలో అక్కడి నుంచి నేరుగా మకాం దగ్గరికి వచ్చి ఆ మకాం దగ్గర నలుగురితో పాటు కలిసి కూర్చుని, ఇంకా పాపం తడిబట్టలతోటే ఉన్నాడు ఆయన, బ్రాహ్మణుడు పండితుడు, పారాయణ చేసుకున్నాడు, కూర్చుని భోజనం చేద్దామని సగం భోజనం చేశాడు. చారు కావాలి అన్నాడండి, పట్టుకొచ్చి చారు పోస్తుంది ఆవిడ, ఇలా గోడకి తగలబడ్డాడు, అవుట్ అయిపోయింది. తిందామని నోట్లో పెట్టుకుని దిగకుండా అయిపోయిన వాళ్ళు చాలామంది మనకు తెలుసునండి. మన హాయిగా భోజనం చేయగలుగుతున్నాడు తండ్రి,
నీ వల్లనే నీ పూట భోజనం ముందర కూర్చోగలుగుతున్నా. భోజనం చేసేశాక భగవన్ నీ వల్ల నాకు నోట్లోకి సుఖంగా దిగిందయ్యా, మధ్యలోనే లేచిపోకుండాను అనుకోగలిగామండి ఎప్పుడైనా? అన్నామా ఎవరితోటైనా? సుగ్రీవులు కండి. మంచి గొంతు మనకిచ్చాడు దేవుడు, చెప్పండి నలుగురికి. ఆ దేవుడు చేసిన ఉపకారాన్ని నలుగురికి చెప్పండి. ఆ దేవుడి వల్ల మీరు పొందిన ఉపకారాన్ని నలుగురికి చెప్పండి. కృతజ్ఞత నిజంగా మనసులో కలిగి చెప్పండి అంటే చెప్పన్నారు కదా అని ఎప్పుడు వాడితో చెప్పేసి మనసులో మనం మర్చిపోవడం కాదండి, మనసులో నిజంగా ఫీల్ అవ్వండి. మనసులో ఫీల్ అయితే బయటకు వస్తుందండి. మనసులో లేని బయటికి ఎందుకు వస్తుందండి? మనసులో ఉండి బయటికి వస్తే అది ఎదటివాడి మనస్సుని కూడా కదుపుతుందండి. నీ మనసులో లేకుండా బయట నోటి మాట కంటే చాలా బాగుందండి అని వెళ్ళిపోతాడు అంతే నలుగురు. మనం కూడా మంచిగా సుగ్రీవుల్లా ఉండగలగాలి. భగవంతుడి వల్ల పొందిన ఉపకారాన్ని జ్ఞాపకం పెట్టుకోగలగాలి. అందుకే సుగ్రీవుడి పేరు. ఈవేళకి ఒక కోతి. ఎవడండి సుగ్రీవుడు? ఒక కోతి. కానీ ఈవేళకి ఆయన పేరు చెప్పుకుంటున్నాం చూడండి. మనం రాముడు అంతటి వాడు, అలాంటి సుగ్రీవుణ్ణి నాకు నువ్వు గార్డియన్ అయ్యా అని అనుకోగలిగాడు చూడండి. మీరు ఆ మాట అనగలండి? మీరు ఆ గొంతుని వాడుకుని 10 మందికి చెప్పండి, భగవంతుడు మిమ్మల్ని కూడా అలాగే పట్టుకుంటాడండి. మిమ్మల్ని కూడా ఆయన గార్డియన్గా ఫీల్ అవుతాడు. మీ ఆశ్రయణలో ఆయన కూడా ఉన్నాను అని సంతోషపడగలుగుతాడు. దేవుడికి ఆనందం కలిగించే ప్రయత్నం మనం చేయగలిగితే మన జన్మధన్యమే. రామాయణంలో ఎన్నెన్ని ఎన్నెన్ని విశేషాలని మన జీవితానికి పనికొచ్చేవి చూపించాడో వాటిని చక్కగా స్మరించుకోవడమే, తద్వారా ఆ దేవుడికి మన కృతజ్ఞతని చెప్పుకోగలగడమే ఈ ఆచార్య సేవా యాత్ర కార్యక్రమం యొక్క లక్ష్యం. దాన్ని ప్రారంభించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామంలో వీలైతే చేద్దామని. అయితే ఇది మేం చేసేటప్పుడు మరి మీరేం చేయాలి? మీరు ఏదైనా చేయాలి కదా. రోజు పొద్దున్నే మేము రామాయణం పారాయణ చేస్తాం. రామాయణం పారాయణ చేసేటప్పుడు మీరు కూడా ఏదైనా ఒక పని చేయాలి. అయితే మీరు వింటున్నారనుకోండి, మా చాలా మంచిగా కూర్చుని శ్రద్ధగా వింటున్నారు, మరి చేతులు ఊరుకో కదా వింటుంటే, పక్కవాడిని ఇలా ఇలా అంటామో లేకపోతే ఇలా ఇలా అంటామో ఏదో చేస్తూ ఉంటాయి కదా, అయితే వాటికి కూడా ఏమైనా పని చెప్పాలి. ఆ పని వాటికి కూడా చెబుదామనే రాముణ్ణి ఈవేళ మనం ఒకచోట ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎక్కడ? కలియుగ నాయకుడిగా. ఎక్కడ? తిరుమల కొండ మీద. నిజమేనది? ఆయనే రాముడా? ఎందుకని అంటున్నాను రాముడని ఆయన్ని? ఆయనకు సుప్రభాతం పాడుతూ మొట్టమొదటి చదివే శ్లోకం ఏమిటండి? కౌసల్య సుప్రజా రామ. అదేమిటి? తిరుపతి వెంకటేశ్వరం స్వామి లేకపోతే కౌసల్య సుప్రజా రామ ఏమిటండి? ఆయనే ఈయన, ఇద్దరు వేరు కాదు. అందుకే మనం ఆ పేరుతో ఆయన మేలు కోల్పోతున్నాం. రామచంద్రుణ్ణి చెప్పినప్పుడు వాల్మీకి కూడా రాముణ్ణి శ్రీ నివాస అని పిలిచాడండి, మా నిషాద అని పిలిచాడు. మా అంటే లక్ష్మి, నిషాద అంటే స్థానముగా ఉన్నవాడు, శ్రీకి నివాసుడు, శ్రీనివాసుడు అని పిలిచాడు. మరి ఈయన శ్రీనివాసుడు ఏమిటి? ఆయన ఈయన ఒకటే. ఆ యుగంలో ఆ రూపం, ఈ యుగంలో ఈ రూపం మన కోసం. అందుకే రామాయణ పారాయణం ఏం చేస్తుంటాం? ఆ స్వామి నామాలు మీరు రాత్రి కానీ వెంకటేశ్వరుడు నామం రాయడానికి మనకందరికీ 8 అక్షరాల మంత్రం ఉంది. ఏమిటా మంత్రం? ఓం వెంకటేశాయ అనే మంత్రం. ఈ మంత్రాన్ని మనం చక్కగా రాద్దాం. ఎందుకంటే మనలో ఎన్నో రకాలైనటువంటి చేతకానితనాలు ఉన్నాయి.
మనకందరికీ తెలుసును. మనం ఎన్నింటినో తప్పుల్ని చూస్తూ మాట్లాడకుండా కూర్చుందాక మా స్వామి చెప్పారు, అక్కడ ఏదో కొట్టేసినా ఇమేజిన్ తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది చెప్పండి, ఎలా ఉంది మీకు అక్కడ చూస్తే ఆలయం చుట్టూను? కానీ మరి అలా అయ్యేటట్టుగా చూస్తూ కూర్చున్న పుణ్యం ఎవరిది? అందుకే అలాంటివి మనం ఇకపైన ఇప్పుడు చూడకూడదు. ఎక్కడైనా దేవుడికి ఇబ్బంది కలుగుతోంది అంటే దాన్ని వెంటనే తప్పు అని చెప్పగలిగే శక్తి మనలో కావాలి. ఏ దేవుడి వల్ల మనం బ్రతుకుతున్నామో ఆ దేవుణ్ణి తండ్రి నువ్వు చల్లగా ఉండు అనగలిగే శక్తి మనలో ఏర్పడాలి. కానీ ఇలాంటి ఉపద్రవాలు జరుగుతున్నట్టుగా మనకి తెలియటం లేదు. అందుకోసమే ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేసి అది ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా అయింది, ఎందుకైంది, మనం ఏమిటి చేయాలి, ఇవి తెలిసేటట్టుగా ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలి అనేది మా కోరిక. కానీ అది ఉత్తునే ఏదో ఒక క్షేత్రం కట్టేయడం అంటే ఎక్కడైనా ఎవరన్నా కట్టేయాలంటే కట్టేస్తారు. ఏ మన ఏదో గుళ్ళు కట్టేసుకోవట్లే ఇప్పుడు, అక్కడక్కడ పొలాల్లో ఎంత పెద్ద పెద్ద గుళ్ళు కట్టేస్తున్నాం. కానీ అలా కట్టడం మాకు సమ్మతం కాదు. ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్కడు తన మనస్సులో ఉండే ప్రేమతోటి భగవంతుడి నామాన్ని పలుకుతూ రాస్తే ఆ వ్యక్తి యొక్క ప్రేమ దాంట్లో నిండి ఉంటుంది. కనుక అలాంటి ఒక గ్రంథం ఒక నామాన్ని అక్కడ పెడితే అంతమంది యొక్క ప్రేమ కలిగిన నామాలు అక్కడ పెడితే అందులోంచి ఒక శక్తి వికసించాలి. అక్కడ మనం చేయాలి ఏదైనా పని చేస్తే. అలాంటి ఒక శక్తి స్థలం ఒకటి ఏర్పడాలి అనేది మా కోరిక. అందుకోసమనే మొత్తం అందరం కలిసి రాద్దాం దీన్ని. ఎవరో ఒక్కళ్ళు కూర్చొని రాయడం ఏమిటి కనుక